ప్రపంచ దేశాలు ఇంకా కరోనా మహమ్మారి గుప్పిట్లోనే నలిగిపోతున్నాయి ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా నాలుగున్నర కోట్ల మంది కరోనా బారిన పడగా ఈ వైరస్ కోరల్లో చిక్కుకున్న బాధితుల్లో పదకొండు లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు కరోనా అంతానికి వ్యాక్సిన్ ఏకైక అంటూ జనం కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు ప్రస్తుతం వ్యాక్సిన్ అందుబాటులోకి రాకపోవడంతో మాస్కులు ధరించడం భౌతిక దూరం పాటించడం ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకోవడానికి మించిన వ్యాక్సిన్ మరొకటి లేదని ప్రఖ్యాత వైద్య నిపుణులు సూచిస్తున్నారు కరోనా మహమ్మారిపై యుద్దానికి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు వ్యాక్సిన్ వచ్చే వరకు ఈ వైరస్ ఎదుర్కోవాలంటే మాస్కులు ధరించడం భౌతిక దూరాన్ని పాటించడం తప్పనిసరని నిపుణులు చెబుతున్నారు అయితే కొందరు మాత్రం వైద్య నిపుణుల మాటలను పెడచివిన పెడుతున్నారు ప్రపంచవ్యాప్తంగా రోజుకు నాలుగు లక్షలకు పైగా కరోనా కేసులు వస్తున్నా చాలా మంది బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు పెట్టుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు మరికొందరైతే మాస్కులు పెట్టుకున్నా వాటిని సరైన పద్ధతిలో వినియోగించడం లేదు మాస్కుల వాడకంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ఓ హెచ్చరిక చేసింది ఫ్యాబ్రిక్ మాస్కులను ధరించేటప్పుడు ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలపై మరోసారి అప్రమత్తం చేసింది మాస్క్ పెట్టుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను పేర్కొంటూ ఓ వీడియోను విడుదల చేసింది మనం ఉపయోగించే మాస్క్ వదులుగా ఉండకుండా చూసుకోవాలి మాస్కును తలకిందులుగా చేసి పెట్టుకోకూడదని డబ్ల్యూహెచ్ఓ సూచించింది చాలా మంది ముక్కు కిందకు మాస్కును తీసి బహిరంగ పని ప్రదేశాల్లో వారి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు ఇలా చేయకూడదని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది మాస్క్ తప్పనిసరిగా ముక్కు నోటి భాగాలను కలుపుతూ ఉండేలా జాగ్రత్త పడాలని తెలిపింది ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మాస్కును తీయకుండా మాట్లాడాలని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది ఒకరు వాడిన మాస్కును మరొకరు వాడకుండా జాగ్రత్త పడాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది ఐదేళ్లలోపు పిల్లలకి మాత్రం మాస్క్ అవసరం లేదని పేర్కొంది ఆరు నుంచి పదకొండు సంవత్సరాల పిల్లలు మాత్రం మాస్కులు ఉపయోగించాలని తెలిపింది ఈ వయసు పిల్లలు మాస్కులు పద్ధతిగా ఉపయోగించేలా పెద్దలు చూడాలని సూచించింది పన్నెండేళ్లు దాటిన పిల్లలు పెద్దలు పాటించే అన్ని కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది